దాదాపు 2-3 గంటల పాటు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉదయం శాసనసభలో జరిగినటువంటి చర్చ దరిమిల కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్యలన్నీ కూడా మన దగ్గర ఏదో పెద్ద వ్యాధి ఉంది లేదా భయంకరమైన పరిస్థితి ఉంది అనేటువంటి సిచ్యువేషన్ కాదు. ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగా భయాస్పాదం కావాల్సినటువంటి భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే బేసికల్లీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది మన దేశంలో పుట్టిన వ్యాధే కాదు. ఇట్స్ నాట్ ఇండియన్ బార్న్ డిసీజ్. ఎక్కడో చైనా దేశంలో వచ్చి అక్కడి నుంచి పాకుతా ఉంది అక్కడికి ఇక్కడికి, ఆ రకంగా ఉన్నదే తప్ప ఇది మన ఇండియన్ బార్న్ డిసీజ్ కాదు. మన రాష్ట్రంలో అయితే ఇది అసలు లేదు. ఫస్ట్ ఒక వ్యక్తికి వచ్చింది, అతను వేరే దేశం నుంచి వచ్చి బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి మన దగ్గరకు వస్తే వచ్చింది. అతన్ని మన వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ చేసినారు, అతను క్యూర్ కూడా అయింది, అతను బతికినాడు, డిశ్చార్జ్ కూడా చేసినారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం ఇక అనుమానించిన కేసులు ఏమైనా వచ్చినట్టయితే మన దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఆ రిపోర్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూణేలో ఉన్న ఒక ప్రత్యేక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ పంపిస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, అతను ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, బాగానే ఉన్నాడు, రెస్పాన్స్ కూడా అయితే రావడం. ఇంకొక ఇద్దరికి కూడా అనుమానంగా ఉన్నదని చెప్పి కేసు పంపించినారు. అవి రిపోర్ట్ రావాలి, ఇంకా రిపోర్ట్ రాలేదు. అది వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించచ్చు. అంటే కేవలం ఒక వ్యక్తి కోలుకొని పోయినాడు, ఇంకో వ్యక్తి పాజిటివ్ ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఇంకో ఇద్దరు రిపోర్ట్ ఇంతకుమించి మన దగ్గర పెద్ద భయోత్పాతమైన పరిస్థితి లేదు. దేశం కూడా లేటెస్ట్, నేను పొద్దున్న శాసనసభలో చెప్పినప్పుడు కంట్రీలో ఇప్పటివరకు 65 మెంబర్స్కి వచ్చిందని చెప్పినాం, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఈవినింగ్ మాకు అందిన సమాచారాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 83 మందికి ఎఫెక్ట్ అయింది ఇది కంట్రీలో. ఇందులో 66 మంది మన భారతీయులు, వీళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, మన దేశస్తులు కాదు. ఎంటైర్ 83 మంది కూడా విదేశం నుంచి వచ్చినోడే, ఒక్కరు కూడా మనవాడు కాదు. 66 మంది భారతీయులు, 17 మంది ఫారినర్స్ విదేశీయులు. ఇందులో 10 మంది కోలుకున్నారు ట్రీట్మెంట్ చేస్తే, ఒక ఇద్దరు మాత్రం చనిపోయినారు, మిగతా వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద 130 కోట్ల మంది ఉండే దేశంలో వచ్చింది కేవలం 83 మందికే ఇది సోకింది, అందులో ఇద్దరు మాత్రమే చనిపోయినారు. కాబట్టి అంత మనం భయోత్పాతం చెంది పెద్ద గందరగోళం కావాల్సినటువంటి అవసరం కానీ మరొకటి కానీ లేదు. ఇష్యూ ఏంటంటే, ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి చాలామందికి ప్రబలే ఆస్కారం ఉంటుంది, ఆ చాలామంది నుంచి మళ్ళీ చాలా చాలా మందికి ప్రబలేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు, ఈ ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్, ఏదో ఉత్పాతం వచ్చిపడ్డది, మనం ఇది పిడిగచ్చి పడ్డది, పెద్ద భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని తీసుకునే చర్యలు కానే కావు ఇవి. ఇవి ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్ అండ్ ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే. అందువల్ల ఎవరు కూడా దీనికి బెంబేలెత్తి భయపడి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, కొంచెం తమాషా పరిస్థితి ఏంటంటే, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న కాడికి మంది పోవద్దు. మనల్ని మనం కాపాడుకోవాలంటే జనసమ్మర్దం నుంచి కొంచెం పక్కకు జరిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనిలో, అతి ముఖ్యమైనటువంటి. అందుకోసమే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ స్టెప్స్ కూడా, మన పక్కన ఉండే పొరుగు రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు, అట్లానే మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అట్లానే ఇలా ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ఉన్నది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం కూడా తప్పకుండా ప్రికాషనరీ మెజర్స్ కింద, ముందు జాగ్రత్త చర్యల కింద ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకున్నది. మొట్టమొదటగా ఈ కరోనా వైరస్ దీనికి సంబంధించి ఏ రకమైన సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ సంపూర్ణంగా సర్వసన్నద్ధంగా ఉంది. ఆర్థికంగా దీనికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించినాం.
ప్రాథమికంగా క్యాబినెట్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ 500 కోట్ల రూపీస్ చీఫ్ సెక్రటరీ గారి డిస్పోజల్లో ఉంటాయి. ఏ సందర్భంలో ఎటువంటి ఈవెన్చువాలిటీనైనా సరే ఎదుర్కోవడానికి ఈ నిధి ఉండాలని చెప్పి ఇది చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉంటే సబబ్గా ఉంటుందని చెప్పి క్యాబినెట్ భావించింది. ఆ రకంగా వారి డిస్పోజల్లో మనీ రెడీగా ఉంది. ఎనీ టైం ఎనీ మూమెంట్ ఎనీ ఈవెన్చువాలిటీకి వాడుకునే సంపూర్ణ స్వేచ్ఛ సిఎస్ గారికి ఉంది. కాబట్టి ఆ రకంగా కార్యక్రమాన్ని ముందుకొని పోతాం. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఎయిర్పోర్ట్లో 200 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు సర్వేలెన్స్ అంటే వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ స్క్రీనింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఆ సంస్థ కూడా ఉంది. వాళ్ళు మన వాళ్ళు కలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ వగైరా వగైరా చేస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎటో వచ్చే ఆస్కారం లేదు. మెయిన్లీ ఇంటర్నేషనల్లీ ట్రాన్స్మిట్ అవుతున్న డిసీజ్ కాబట్టి అంతర్జాతీయంగా రావాల్సింది తప్ప జాతీయంగా రాదు. జాతీయంగా ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో ఇప్పటికీ వారందరినీ పట్టి క్వారంటైన్ చేసినారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రమాదం పెద్దగా లేదు. మనం వస్తే గిస్తే ఎక్కడి నుంచి రావాలా? విదేశాల నుంచి వచ్చే వాళ్ళతోనే రావాలి. కాబట్టి వీళ్ళు బొయ్యనుగా వచ్చేది ఎయిర్పోర్ట్లకే కాబట్టి పోర్ట్లకే కాబట్టి అక్కడనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రానికి పోర్ట్ల బయట లేదు, మనకు సముద్ర తీరం లేదు, పోర్టులు లేవు. మనకు ఉండేదల్లా ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హైదరాబాద్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మనకు బహుళ ఎయిర్పోర్ట్లు లేవు కాబట్టి వీఆర్ సేఫ్. అంటే సమస్య అంతా కూడా అరౌండ్ హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాదే ఉంటుంది తప్ప రూరల్ ఏరియాలో పెద్దగా ఇది ప్రమాదం వచ్చే ఆస్కారం కానీ పెద్ద ప్రజలు ప్యానిక్ అయ్యేటువంటి ఆస్కారం కానీ అసలు అవసరమే లేదు. అటువంటి భయాలు పెట్టుకునే అవసరం కూడా లేదని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.